అందరూ ప్రజలాడు ఉదయకాల ముందు ప్రభు ప్రజలడం. ఇంతవరకు చక్కగా ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని మహింపరచడానికి ఆరాధించడానికి వేకుజవనే ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని కొలతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుని కలుగునుగాక. మరి మరొక పర్యాయం మీ మధ్యకి వాక్యం చెప్పడానికి, మీతో కలిసి దేవుని పనిచేయటానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు సోదరులు రాజేష్ గారికి, వారి కుటుంబానికి, మరి టీం అంతటికి, కాన్ఫరెన్స్ లో ఉన్నాయి ప్రతి ఉదయకాల ముందు ప్రభు సన్నిధిలో మానక తప్పక కూడుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్న కాన్ఫరెన్స్ లో ఉన్న సహోదరులు సహోదరులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ విధంగా మనం ప్రభువుని స్తుతించుట మన జీవితాల్లో అది మంచిది. దేవుని సన్నిధి యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ప్రతి అరుణోదయ కాలం ముందు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఒక చక్కటి అలవాటు ఉన్నది. ఆయన పెందల కాడే లేచి మరి దేవుని మందిరానికి వెళ్ళిను ప్రార్థించడానికని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ మనం మందిరానికి వెళ్ళకపోయినా ఉదయకాలం ముందు లేచి ప్రభు సన్నిధిలో మనకు అనుగ్రహించబడిన నివాస స్థలాలలో ప్రభువుని స్తుతించటం, ఆరాధించటం, పక్షుల కోలాహాలు చేయక మునిపే వేకునే ప్రభుని స్తుతించడం అనేది ఒక గొప్ప ధన్యతగా మనం భావిస్తూ ప్రభు సన్నిధిలో ఈ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగించబడుతున్న మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకనో ఈ ఉదయకాల ముందు అరుణోదయ కాల కృప ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. చిన్న వాక్యం చదువుకుందాం. ఫిలోమన పత్రిక 1వ అధ్యాయం, ఫిలోమన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మనకు నిష్ప్రయోజన ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి మహిమ కలుగునగాక. అపొస్తలుడైన పౌలు గారు మరి ఒనోసిమును గురించి ఫిలోమానుకు పత్రిక రాస్తున్నాడు. ఫిలోమాను అపొస్తలుడైన పౌలు గారు కలయిక ఎక్కడాయంటే వాళ్ళు జైల్లో సరసన కలుసుకున్నారు. ఫిలోమాను ఒక ధనవంతుడు, అతడు ఒక ఆత్మీయుడు, తన ఇంట సంఘం ఉన్నది. ఈ ఒనోసిము అనే వ్యక్తి ఫిలోమాన్ దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. కానీ ఇతని స్వభావం మారక ఫిలోమన్ ఇంట్లో ఏదో దొంగతనం చేస్తే ఆ దొంగతనం మేరకు అతడు తన ప్రభుత్వానికి అప్పచెప్తే సెరసాల పడేశారు. లాక్డౌన్లో సెరసాలలో వేయబడిన ఆ సమయంలో పౌలు గారిని కలుసుకున్నాడు. పౌలు గారు ఫిలోమను ఒకే సెరసాల్లో ఉన్నారు. అప్పుడు సంపూర్ణమైన సువార్త ఒనేసిమికి పౌలు గారు అందించిన తర్వాత, అతడు మార్పు చెందిన తర్వాత, ఇప్పుడు అతని గురించి పౌలు గారు ఒక చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. ఫిలోమానికి పత్రిక రాస్తున్నాడు. అతని విడుదల సమయం వచ్చింది, అతని మరలా నీవు చేర్చుకో. అతడు మునుపు ఎలాంటి వాడైనప్పటికీ ఇప్పుడు అతని గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని ఒనేసిమును గురించి అపొస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడైతే నాకును నీకును ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడని అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో మరి ప్రభువును నమ్ముకోక మునుపు మనం ఎలా ఉన్నామో అది మనకి, మనమంతా ఎరిగిన వారమే. మరి ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని ఎరిగిన కొన్ని దినాలకు కూడా మన ఆధ్యాత్మిక స్థితిగతులు, సరైన సహవాసం, ఆత్మ ప్రత్యక్షత, వాక్కు ప్రత్యక్షత లేక నామకార్థ పరిస్థితుల్లో కొన్ని దినాలు మనం జీవించి ఉండొచ్చు. మనం ఒక ఆత్మ సంబంధమైన సహవాసంగా ఆత్మీయులుగా ఎదుగుతూ మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిని, దేవుని కొరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి, మునుపు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది ఒకసారి మనం మనల్ని మనం పరీక్షించుకుంటే అది మనకి ఎంతో క్షేమకరం. కొంతమంది
ప్రభువును నమ్ముకున్న ప్రభువును నమ్ముకోక ముందు ఎలా ఉన్నారో ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మునుపు నిష్ప్రయోజకులుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా నిష్ప్రయోజకులుగానే ఉండి వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. అయితే ఉదయకాలం ముందు మనం అందరం ఆలోచించవలసిన ఒక ఆలోచన ఏమిటంటే, మునుపు మన సాక్ష్యం ఏమైనా కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మునుపు నిష్ప్రయోజకులుగా ఉండొచ్చు. అపోస్తలైన పౌలు గారు పూర్వము నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి అని చెప్తూ, మరి ఇప్పుడు పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి ఏంటి, వాటన్నిటికీ భిన్నంగా ఉన్నాడు. కొంతమంది ప్రభువులోకి రాకమునుపు ఎట్లా ఉన్నారో ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వారిగానే ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో అనేకులకు ప్రయోజనకరంగా మన కుటుంబానికి, మన ఇంటికి, లేకపోతే మనం చేసే ఉద్యోగం చేసే స్థలాల్లో, మనం వ్యాపారం చేసే స్థలాల్లో అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం అందరం మార్చబడాలి. ఒనేసిమును గురించే కాదు ఈ సాక్ష్యం, మన గురించి కూడా. మునుపు మనం ఎలా ఉన్నా ఇప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ కృపాకాలంలో కృప వెంబడి కృపను పొందుతూ, అభిషేకం వెంబడి అభిషేకమును పొందుతూ, దేవుని సన్నిధిలో బలం వెంబడి బలమును పొందుతూ, అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం అందరం మార్చబడాలి. దైవజన్య సమయాల గురించి మనకు తెలుసు. అతను దేవుడు ఆ సహోదరి హన్నా మొక్కుకొనగా అనుగ్రహించబడిన కుమారుడు, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి తీసుకెళ్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దైవజన్య సమయాల గురించి రాయబడింది. అతడు అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాడు. దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా అతడు అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అన్నట్లుగా తన ఆధ్యాత్మిక స్థితి, తన యొక్క ఆయన గురించి మనం చదివితే ఎంతో ప్రయోజనకరంగా. ఆయన రాకుండా ప్రజలు ఆనందినేవాళ్ళు కాదు, ఆయన కోసం, ఆయన రాక కోసం ఎదురు చూసేటోళ్ళు. అటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం అందరం ప్రయోజకులుగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేనికి పనికిరాని వ్యక్తులుగా మనం ఉండకూడదు. కొంతమంది కుటుంబాల్లో కొందరిని గురించి మాట్లాడుతూ, వీడు దేనికి పనికిరాడయ్యా, ఏదో వీడి కోసం ప్రార్థన చేయను అంటాడు. పనికి మాలిన, ప్రయోజనం లేని నిష్ప్రయోజకులుగా మనం ఉండకూడదు. మన పితరులు మనం గమనిస్తే, దైవజనుడు మోషే అయినా, యెహోషువ అయినా, ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడాలి. ఎప్పుడు మనం ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడతాం? అపోస్తలైన పౌలు గారు అంటాడు, మరి గొప్ప ఇంట్లో అనేకమైన పాత్రలు ఉన్నాయి. నా కుమారుడు తిమోతి, బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, కర్రే ఉన్నాయి, మట్టి ఉన్నాయి. అయితే నువ్వు వీటిలో ఏట్లో చేర్చబడమాకు. కొన్ని ఘనతకు వాడబడే ఉన్నాయి, కొన్ని ఘనహీనతకు వాడబడే ఉన్నాయి. అయితే నువ్వు యజమానుడు వాడుకునే అర్హత కలిగిన ప్రతి సత్కార్యం నువ్వు సిద్ధపడిన పాత్రగా నువ్వు ఉండాలంటాడు. అంటే మనం దేవుని సన్నిధిలో దేనికి పనికిరాని పాత్రలుగా కాకుండా యజమానుడు వాడుకోవటానికి అనేకులకు ప్రయోజనకరమైన పాత్రలుగా, అనేకులకు ఉపయోగపడే విధంగా మన ఆధ్యాత్మిక స్థితిగతులు మార్చబడాలని ఒక దైవజనుడిగా సవినీగా నేను తెలియపరుస్తున్నాను. కాన్ఫిడెన్స్ లో మనం అందరం ఈ ఫోన్ కాన్ఫిడెన్స్ లో ఉండి దేవుని సన్నిధిలో మరి మనం మాత్రమే కాదు, మన కాంగ్రిగేషన్, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించిన వారు మనము, మరి ఒనేసి ఎటువంటి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడో, మునుపు మనం ఎలాగైనా జీవించవచ్చు, మునుపు మన పరిస్థితులు ఏమై ఉండొచ్చు, అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో మరి ఆధ్యాత్మికంగా దినదినము దేవుని కృపను పొందుతూ, వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తున్న మన జీవితాలు ఎలా ఉండాలంటే, మనం ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నామో ఆ ప్రాంతాల్లో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. చాలా మంది భక్తుల చరిత్ర మనం వింటున్నాం, వాళ్ళు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నారు. ఒక మదర్ తెరిసే గురించి మీరు ఆలోచన చేయండి, ఎంత ప్రయోజనకరంగా ఉంది. విలంకేరి గారి గురించి మీరు ఆలోచన చేయండి, ఎంతో మంది భక్తుల చరిత్ర మనం వింటున్నాం. మిషనరీలు వాళ్ళు ఎంతో మన దేశానికి, దేశంగాని దేశం వచ్చి మన దేశానికి ఎంత ప్రయోజనకరంగా ఉన్నారు. బైబిల్ మిషనరీలు వాళ్ళు ఆయా దేశాల నుంచి వచ్చి వాళ్ళు కట్టిన, మన దేశంలో, భారతదేశంలో కట్టిన కాలేజీలే కానీ, వాళ్ళు కట్టిన మరి హాస్టల్స్ కానీ, వాళ్ళు కట్టిన వైద్య హాస్పిటల్స్ కానీ ఎంతో ప్రయోజనకరంగా. మరి ఇదే బైబిల్ చదివి వాళ్ళు దేశాలకి, ఖండాలకి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధికి వస్తూ ఆత్మీయులుగా పిలువబడుతూ, మన ఎవరికి ప్రయోజనకరం లేని జీవితాలు మనం కలిగి ఉండకూడదు. మన పితరులు మరి ఇదే పరిశుద్ధ గ్రంథం చదివి దీన్ని చేపట్టుకొని అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మరి ఉదయకాలము ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ
మనల్ని దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే పెట్టాడో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, మన కుటుంబానికి, మన సంఘానికి మనం అందరం ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడుదుమగాక. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్తారా? ఆమేన్. మనం అందరం నిశ్చయముగా ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడాలి. అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఎప్పుడు మనం ప్రయోజనకరంగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడతాం? ఎవరు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండగలుగుతారు అనే విషయాన్ని మనం తెలిసిన విషయాలే. మరొకసారి ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గురించి మన అందరికి తెలుసు. మరి అతను ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడంటే మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఆ దేశంలో ఉన్న అతడు చెరపట్టబడిన వాడే. ఆ దేశంలో ఉన్న రాజుకి ఒక కళ వచ్చింది. మరి ఆ కళ, కళని, కళ భావాన్ని అతడు కళ మర్చిపోయాడు. కళ భావం అంతకంటే తెలవతాం. లేచి కంగారు పడుతూ ఏసేపు కాలానికి, దానియేలు కాలానికి ఉన్న వ్యత్యాసం చూడండి. ఏసేపు కాలంలో కూడా రాజు కలగంటాడు. ఆ కళని రాజు తెలియపరిస్తే ఏసేపు దాని భావాన్ని తెలియపరిచాడు. కానీ దానియేలు కాలంకి వచ్చేదలికే కళ, కళ భావం చెప్పే కృప మన భక్తులకు అనుగ్రహించబడింది. దానియేలు కాలంలోకి వచ్చేదలికే ఆ రాజు కళ మర్చిపోయాడు. కళ మర్చిపోయి కలవరం పడుతూ ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికీ కలవరాన్ని పెట్టాడు. మీరు నా కళని, కళ భావాన్ని చెప్పకపోతే మీరు సచ్చిన వాళ్ళే అన్నాడు. అందరిని వాళ్ళు చంపడానికి సిద్ధపాటు ఒక దాన్ని ఏమంటారు, ఆజ్ఞ జారీ చేశాడు. నా కళని, కళ భావాన్ని చెప్పినప్పుడు మీరు ఎందుకు బతకాలి, మీరు బ్రతకడానికి వీల్లేదు అని ఒక మరణ శాసనాన్ని వారి విషయమై, జ్ఞానుల విషయమై రిలీజ్ చేసినప్పుడు, లేదా నియమించినప్పుడు ఆ విషయం దానియేలుకి తెలిసి మనకెందుకు అనుకున్నాడా, చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయారు మనకెందుకు అనుకున్నాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ కాపాడబట్టడానికి, రక్షించబట్టడానికి దానియేలు ఆ విషయం తెలుసుకొని పరుగు పరుగున ఆ రాజు దగ్గరికి, రాజు సైనాధిపతుల దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకొని, నీ కళని, కళ భావాన్ని నేను చెప్తానయ్యా, నాకు కాస్త ప్రార్థనకి సమయం అని అతడు అతని దగ్గర విన్నపం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటని మనం గమనిద్దాం. దానియేలు గ్రంథం 2:14. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు యొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడుకగా అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేసి తానును, తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి స్వప్న ముందు దానియేలుకి దేవుడు ఆ కళని, కళభావాన్ని తెలియపరిచాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, మన వ్యక్తిగత జీవితాల్లో మరి మన పితృడగు దానియేలు గారు దేవుని సన్నిధిలో ఆ విషయం తెలుసుకొని ఆ బబులోను దేశంలో అనేకులు నశించిపోకుండా వారి యొక్క జీవానికి ఇతర కారకుడుగా మార్చబడ్డాడు. అంటే దానియేలు బబులోను దేశంలో అనేకులకి ప్రయోజనకరంగా ఉన్నాడా, నిష్ప్రయోజనకరంగా ఉన్నాడా? అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాడు, ఎవరికి, జ్ఞానులు నశించిపోకుండా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, దానియేలు తన స్నేహితులకి ప్రార్థన చేసే స్నేహితులు కలిగి ఉన్నాడు. సహోదరులారా, ఈ విషయాన్ని మనం అంత జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ లోక సంబంధమైన స్నేహితులను కాదు కలిగి ఉండవలసింది, ప్రార్థన చేసే స్నేహితులు మనం కలిగి ఉండాలి. మరలా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తించాలి, పురుషులకు పురుషులే స్నేహితులు ఉండాలి, స్త్రీలకు స్త్రీలే స్నేహితులు ఉండాలి. ఈ కాన్ఫరెన్స్ లో స్త్రీలు పురుషులు కలిసి ఉన్నారు, నేను దాన్ని తప్పుగా భావించట్లేదు. మన స్నేహితులు ఆత్మ సంబంధమైన సహవాసంగా మనం ఉంటాం, కానీ స్నేహితులు స్త్రీలకు స్త్రీలే ఉండాలి, పురుషులకి పురుషులే ఉండాలి. దానియేలుకు స్త్రీలు స్నేహితులు లేరు. కొంతమంది క్రైస్తవ సంఘాలలో చాలా మంది స్త్రీలను స్నేహితులుగా కలిగి ఉంటున్నారు పురుషులు, స్త్రీలు పురుషుల్ని స్నేహితులుగా కలిగి ఉంటున్నారు. అది ఖచ్చితంగా వాక్య విరుద్ధమే. సహవాసం ఉండాలి, కానీ స్త్రీలకి స్త్రీలే స్నేహితులు ఉండాలి, పురుషులకి పురుషులే స్నేహితులు కలిగి ఉండాలి. ఆ స్నేహితులు ఎలాంటి వారై ఉండాలంటే ప్రార్థన చేసే వాళ్ళై ఉండాలి. దానియేలు వెళ్ళి వాళ్ళ కొరకు
ప్రార్థన చేయమని చెప్పి వారిని హెచ్చరించి తను ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని ఉన్నతమైన మహాకృపను బట్టి దానియేలుకి కలను కల భావాన్ని దేవుడు తెలియపరిచాడు. ఏసేపు కాలానికి దానియేలు కాలానికి కృప పెరిగిందా తరిగిందా? ఏసేపు కాలంలో కళ చెప్తే కలభావం చెప్పాడు, కానీ దానియేలు కాలానికి వచ్చి తెలికే కళను కల భావాన్ని చెప్పే కృపని దేవుడు మన పితరులకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఎవరు ప్రయోజనకరంగా ఉండగలుగుతారు? మనం ఎప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేశానికి, మనతో ఉన్న ప్రజలకి, మనతో ఉన్న వారికి మనం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటామంటే, అదిగో దానియేలు వెళ్ళే ఒక భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని, ఒక భారభరితమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రార్థించేవారుగా, ప్రార్థించేవారు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడతారనే విషయం మనం నిస్సంకోచంగా అంగీకరించవలసిన విషయమై ఉంది. మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఖచ్చితంగా ప్రార్థించేవారమే ఉండాలి. ఒక భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆ ప్రార్థన చేయగలిగిన వారు, ఆ దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థనాత్మ కలిగిన వారు అనేకులకు ప్రయోజనకరమైన మరణ శాసనాలని తిప్పికొట్టి రాయగలిగిన, ఒక తిరిగి రాయగలిగిన, తిప్పగలిగిన, లేకపోతే వాటిని రద్దుపరచగలిగిన ఒక బలమైన అభిషేకాన్ని, అటువంటి ఆత్మీయతను కేవలం ప్రార్థన చేసేవారు మాత్రమే కలిగి ఉంటారు. కనుక మనం మన వ్యక్తిగత జీవితాల్లో, మరి కొన్ని దినాలుగా ఈ కాన్ఫరెన్స్ నడుస్తుంది, మీరందరూ ప్రార్థించేవారని నేను మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకొనో ఈ ప్రార్థనా శక్తిని, బలాన్ని మనం ఇంకా అధికం చేసి మరెక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలని ఒక దైవజండిగా సహృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దానియేలు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ రోజుల్లో సాతానుగాడు మరి మన యొక్క ప్రార్థన జీవితాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తుంటాడు. యేసు ప్రభువు వారు కూడా ఆయన ఎక్కువగా ఆయన సస్యడికి సంచరించిన దినాలలో ప్రార్థన గురించిన విషయాలు ఎక్కువ మాట, మెలకుగలిగి ప్రార్థన చేయండి, విసుగుకు ప్రార్థన చేయండి, నిత్యం ప్రార్థన చేయండి, మనిషి కుమారు ఎదుట నిలబడ్డకు శక్తి గలవడకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రార్థన అంశాన్ని గురించి ఆయన ఎక్కువ బోధించాడు. ఆయన కూడా ఎక్కువగా ప్రార్థన చేశాడు. అతనంతా ప్రార్థన చేసిన పగలంతా పరిచయం చేసిన, మరి సంఘముగా మనం అంతా ఒక భారభరితమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక సందర్భంలో శిష్యుడు ప్రార్థించమని చెప్పినప్పుడు కునికి నిద్రపోయే పరిస్థితులు శిష్యుల జీవితాలు కలిగినాయి. చాలా దినాల్లో, ఇప్పుడు ఈ నేటి దినాల్లో చాలా మంది మరి అలాంటి పరిస్థితుల్లోనే మనం అన్ని చేయగలుగుతాం, కానీ ప్రార్థన అని తెలికే కొంతమందికి తెలియని అలసట, మత్తు, నిద్ర, అదేందో ఒక నిర్లక్ష్యం అనేది కొందరి జీవితాల్లో, అందరి జీవితాల్లో, కొందరి జీవితాల్లో. అలాంటి వారిగా మనం ఉండకూడదు. మనం ప్రార్థన చేసి మరి దేవుని యొక్క సన్నిధిలో అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా, వీళ్ళు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండటానికి కారణం, ఒకే ఒక కారణం, ప్రార్థన చేసేవారు. భారభరితమైన ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? ఆ దినాల్లో మరి ఆమోసును గురించి మనం గమనిస్తే ఆమోసుకు ఒక దర్శనం కనపడుతుంది. అతడు ఒక సామాన్యమైన వ్యక్తి. ఆమోసే అంటాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తలో శిష్యుని కాదు, పశువును కాసుకుని ఒక పశువులు మంద కాపరని అని ప్రార్థన. అతనికి ఒక దర్శనంలో ఇస్రాయేల్ ప్రజల గురించి ఒక దర్శనం కనపడితే అతను ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా యాకోబు ఏ పాటి వాడయ్యా, యాకోబు తట్టుకోలేడు, యాకో ఈ ఇజ్రాయెల్ విషయంలో ఈ శిక్ష రాకూడదు, ఇది తప్పిపోవాలని అతను ప్రార్థన చేస్తే అతని ప్రార్థన విని దేవుడు పశ్చాత్తాపడ్డాడట. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఆ మాట చదివినప్పుడు చాలా సిగ్గు అనిపించింది. మనం ఇలాంటి ప్రార్థన ఎలా ఎప్పుడు చేయగలుగుతాం? ఎన్నో సంవత్సరాలుగా సేవలో ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయతలో ఆత్మీయులుగా పిలువబడుతున్నాం, కానీ దేవుడు పశ్చాత్తాపడేంత ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆమోస్ పుస్తకంలో ఆ మాట అందరూ మీరు నోట్ చేసుకోండి, 7వ అధ్యాయం 2వ వచనం. ఫస్ట్ నుంచి చదువున్నాం ఆమోస్ 7వ అధ్యాయం. ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనపరచను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. యెహోవా పశ్చాత్తాపడి, తర్వాత 4వ వచనంలో కూడా అగ్ని చేత దండింపబోలని అగ్ని రమించినప్పుడు అది దర్శన రీతిగా ఆమోస్ కనపడింది. ఇప్పుడు 5వ వచనం చదువు ఒకసారి. 5వ వచనం, ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జన్మ గలవాడు, అతను ఎలాగో నిలుచునో మానివేయమని నేను మనవి చేయగా
ప్రజలని యెహోవా పశ్చాత్తాపపడి అదీ జరగదని సెలవిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఒక భారభరితమైన బలమైన ఒక ప్రార్థనా అభిషేకం ఆమోస్ కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో కూడా మనం దేవుని సన్నిధిలో ఎటువంటి ప్రార్థనా అభిషేకం, దేవుడు పశ్చాత్తాప పడే అంతగా ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తుంటాడు ఆమోసు. మనం ఈ దినాల్లో పాటలు పాడుతున్నాం, పరిచయం చేస్తున్నాం, ఏదో దేవుని కొరకు ఏదో చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం, కానీ మరి ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్ననాడు అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడతాం. కనుక ప్రియులారా, మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఎప్పుడు ఉండగలుగుతాం, ఎవరు ఉండగలుగుతారంటే ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు. నోవాహ్ అయితే ఓడగట్టగలిగాడు కానీ మరి ప్రార్థన చేయలేకపోయాడు. నాకు తెలిసి నోవాహు ఆ కాలంలో ఆమోసు లాగా ప్రార్థన చేస్తుంటే జలప్రాలయం వచ్చిండదు కాదేమో. అతడు ఓడైతే కట్టగలిగాడు కానీ భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని ప్రార్థన చేయలేకపోయాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఈ రోజుల్లో చాలా మంది సేవకులు సంఘాలు కడుతున్నారు, కానీ ఆ సంఘాల్లో మరి ఆమోసు వంటి ఒక ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన చేసి దేవుడు పశ్చాత్తాపపడి ఆయన శిక్షించాలనుకున్న శిక్షణ కూడా రాకుండా దేవుడే పశ్చాత్తాపపడేంత ప్రార్థన జీవితాన్ని ఒకసారి మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటే చాలా మనకు ఆశీర్వాదకరం. అటువంటి వ్యక్తులు అనేకులు ప్రయోజనకరంగా ఉండగలుగుతారు. మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలంటే ఒకటే, మన మనసులో సువర్ణ అక్షరాలతో స్థిరపరచబడాలి. మనం భారభరితమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడో, ఆమోస్ ఎలా ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనా పనులు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటారు. వారు ప్రార్థన బట్టి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం మరణపు ఛాయల్లో ఉన్న వారి విడుదల కలిగింది. మరి దేవుని సన్నిధిలో సాతాన సంబంధమైన చెరలోకి వెళ్ళిన వారంతా ఆ ప్రార్థన ద్వారా వారు విడిపించబడతారు. కనుక మనం ఎక్కువగా ఈ చివరి దినాలలో అనేకమైన వాటికి మన సమయాన్ని పోనివ్వకుండా మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడాలి. ప్రార్థన చేసే ఆ భారాన్ని కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థన చేసి బబులోనులో ఉన్న దేశంలో ఉన్న జ్ఞానులందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా, వాళ్ళందరినీ రక్షించేవాడిగా అతను మార్చబడ్డాడు. మనం కూడా మన కళ్ళ ముందు ఎంతో మంది నశించిపోతున్నారు. మన జనులందరూ రక్షించబడాలంటే మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడాలని సవినీయంగా తెలియపరుస్తున్నాను. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసేపును గురించి మన అందరికి తెలుసు. యేసేపు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడయ్యా అంటే ఐగుప్తు దేశం అంతటికి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడా, నిష్ప్రయోజనకరంగా ఉన్నాడా? ఎంతో ప్రయోజనకరమైన వాడుగా, దేశాన్ని పోషించేవాడుగా. ఏదన్నా ఆహార పదార్థాలు కావాలంటే యేసేపు పేరు ఎత్తాల్సిందే, యేసేపు దగ్గరికి వెళ్ళవలసిందే. అంత ప్రయోజనకరమైన వ్యక్తిగా యేసేపు ఎలా మార్చబడ్డాడు, యేసేపు చరిత్ర ఏమిటి మన అందరికి తెలిసిందే. కొట్టబడినోడు, తిట్టబడినోడు, ఒక వస్తువు మార్కెట్లో అమ్మబడ్డట్టుగా యేసేపు అమ్మబడ్డాడు. ఆ దేశంలో ఒక బానిస, మరి ఆ బానిస ఆ దేశానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడు. ఆ దేశం అంతా, ఆ దేశపు రాజు సమస్తం దేశాన్ని ఐగుప్తు చేతిలో పెట్టి రాజరిక విషయం, రాజ్య సింహాసన విషయంలో తప్ప ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా నెమ్మదిగా ఉండగలిగాడు. ఏసేపు అంత ప్రయోజనకరంగా ఉండటానికి అతని జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఏసేపు చిన్నతనము నుంచి ఆ 37 అధ్యాయం రాయబడుతుంది, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆడవాళ్ళతో ఆడి, ఎగిరేవాళ్ళతో ఎగిరి, గెంతేవాళ్ళతో గెంతి, ఏ ఎండకు ఆ గొడుగు పట్ల ఏసేపు. ఇంట్లో 10 మంది అన్నలు ఉన్నారు. ఆ పది మంది అన్నలు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు. వాళ్ళందరితో కలిసి మంద మేపడానికి వాళ్ళతో పాటు వెళ్ళినా వాళ్ళతో పాటు ఎగరటం, దూకటం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లుగా నవ్వే వెళ్తే నవ్వటం, ఏడిచే వాళ్ళు ఏడ్చడం, అది కాదు ఏసేపు జీవితం. నేటి దినాల్లో చాలా మంది ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే క్రైస్తవులో సేవకులు ఎక్కువైపోయారు. మనం అలా ఉండకూడదు ప్రియులారా. మనం ఈ లోకంలో నివాసం చేస్తున్నాం. మన మూర్ఖులకు ఈ తరానికి వేరుపరచబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏసేపు చిన్ననాటి నుంచి, చిన్నతనము నుండి చెడుతనాన్ని విసర్జించినవాడు. ఆ దేశానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఏసేపు ఉండటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, అతడు పరిశుద్ధమైన జీవితాన్ని చేయగలిగాడు. అతడు చెడుతనాన్ని విసర్జించాడు. చిన్నతనంలోనే కాదు, యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక భయంకరమైన శోధన ఏసేపు ముందు నిలిచింది. మరి ఏసేపు ఆ సమయంలో ఎలా ప్రవర్తించాడు, మనం వాక్యం చదివే మనందరం ఎరిగిన వారమే.
సమయం కొద్దిగా ఉంది కనుక నేను ముందుకెళ్తున్నాను. మరి దేవుని సన్నిధిలో యేసేపు ఆ సమయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఆ యవన ప్రాయంలో తనకు వచ్చిన శోధనలో పడిపోలేదండి. కొంతమంది యవనస్తులు కొన్ని రకములైన శోధనలో పడిపోతున్నారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని అందరికి వచ్చే శోధన మనకు కూడా అతను ఏంటంటే అన్నట్లుగా ఆ శోధనలో పడిపోయే అనేక యవనులు ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యం చేత మనం నడతను శుద్ధి చేసుకుని పవిత్రతను కోరిన వారమై పరిశుద్ధతను కోరిన వారమై. ఎందుకు పవిత్రతను కోరాలంటే 93:5 ఉంది, ఎన్నటెన్నటికీ దేవుని సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా మనం దేవుని సన్నిధిలో ఎవరికి ప్రయోజనకరంగా ఉండలేము. పరిశుద్ధమైన జీవితాన్ని, నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులే ఉండండి అని మన ప్రభువులు వారు సాక్షాత్తు మనకు తెలియపరిచారు. ప్రభువులు ఎటువంటి పరిశుద్ధత ఉన్నదో వాక్యం చెప్తున్న నేను, వాక్యం వింటున్న మీరు, మనం అందరూ ఆ పరిశుద్ధిని ఆశించాలి. అటువంటి పరిశుద్ధ జీవితాన్ని చేయగలగాలి. ఊహల్లో, తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో ఎక్కడా కూడా మన శరీర సంబంధమైన కార్యాలకు చోటు ఇవ్వకుండా, అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, శరీరం మారినందుకు దూరంగా వేరుగా వేరుపరచబడిన వారమే. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం చేసినాడు. అలాంటి వ్యక్తులు ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేశానికి, కుటుంబానికి, సంఘానికి, వ్యాపారంలో నువ్వు అనేకులు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. పక్షి మన మీద నుంచి ఎగిరిపోయిందంటే మన ప్రమేయం లేదు, కానీ మన తల మీద గూడు కడుతుందంటే మన ప్రమేయం లేకుండానే గూడు కట్టదు కదా. కొంతమంది ఆలోచనలు వాక్య విరుద్ధమైన ఆలోచనలు, నిత్యం బైబిల్ చదువుతూనే ఉంటారు, మరి ప్రార్థన చేసినట్టుగానే కనపడుతుంటారు, సావాసంలో ఉన్నట్టుగానే కనపడుతుంటారు, కానీ లోక సంబంధమైన వాళ్ళకి ఇంటర్నల్ గా వేరే కొన్ని సహవాసాలు, ఆలోచనలు, మోసపూరితమైన వాక్య విరుద్ధమైన స్నేహాలు, వాటన్నిటిని విసర్జించిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. మనం దేవుని సన్నిధిలో ప్రభుకి ఎటువంటి పరిశుద్ధత ఉన్నదో అటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడే మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా. మన పితరుడు యేసేపు ఐగుప్తు దేశం అంతటికే ప్రయోజనకరంగా ఉన్నాడు, అందరిని పోషించిన వారుగా ఉన్నాడు, తన కుటుంబానికి, దేశానికి, రాజుకి, అనేకులకి ప్రయోజనకరమైన అతనిలో ఉన్న పరిశుద్ధత. మనం కూడా ప్రియులారా ఈ చివరి దినాలలో చెలిని విసర్జించిన వారమై యెహోవా యందు భయభక్తులు కలిగి పవిత్రత, యెహోవా యందు భయం పవిత్రతను కలగ చేస్తుంది. ఆ భయం మనం కలిగి ఉండి యేసేపు అదే అంటాడు కదా, అమ్మా నేను దేవునికి భయపడేవాడిని, ఈ పని చేయజాలను. మనం దేవుని భయం కలిగి ఉంటే ఆఫీసులో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా మన వాస్తవ జీవితం ఒక దైవజన్ని చెప్తే ఇలా చెప్తే ఇన్నా నేను, అసలు మనం ఏమిటి, 10 మందిలో ఉన్నప్పుడు మంచిగానే పరిశుద్ధులాగా కనపడతాం, ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు, ఒంటరి మహిళ, ఒంటరి పురుషుడు కలిసినప్పుడు, లేక ఒంటరిగానే ఉన్నప్పుడు నీ గదిలో ఎవరు లేని సమయంలో మనకి ఏ ఆలోచనలు వస్తున్నాయి, అదే మన వాస్తవ జీవితం. దాన్ని బట్టే నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా అనేది మనకు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు అవి వాక్యానుసారమై పవిత్రమై దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధమై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడతాం. మన వాస్తవ జీవితం మన ఒంటరితనంలోనే తెలిసిపోతుంది కనుక ఒకసారి మనం పరీక్షించుకున్న ఉదయకాల ముందు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాం, చెడుని విసర్జిస్తున్నావా, లేకపోతే చెడుని కావాలని కొంతమంది ఏది మంచో ఏది చెడు తెలుసు కూడా దాన్ని ఆస్వాదిస్తూ దాన్నే ధరిగిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఎన్నడూ ప్రయోజనకరంగా ఉండలేరు. ఈ విషయం చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మీకు చెప్తాను. చిన్నప్పుడు మనం పుస్తకాలు చదివిన తెనాలి రాముడు కృష్ణ కథ, దేవుడు వాడికి ప్రత్యక్షం అవుతారట, ఒక దాంట్లో మంచి ఉంది, ఒక దాంట్లో చెడు ఉంది, ఏది కావాలో కోరుకోరా భక్తుడు అంటే దీంట్లో మంచి ఉందండి, దీంట్లో చెడు ఉందండి అని చెప్పి ఆయన కళ్ళు మూసుకోమన్నాడంట. ఆయన కళ్ళు మూసుకున్న తల్లికి ఈడేం చేశాడు, ఈ మంచి చెడు రెండు కలిపి తాగేశాడు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలో అని పిలవబడుతున్న వారు మంచి ఏదో చెడేదో తెలుసు కూడా మళ్ళా ఆ చెడుని అభ్యాసం చేస్తూ దానిని జరిగించేవాళ్ళు, దాని వెనక పరిగెత్తేవాళ్ళు, కోకోలలుగా ఉన్నారు. మనం అలాంటి వారుగా ఉండకూడదు. ఒకవేళ మన జీవితం అలాంటిదైతే మనం ఎన్నటికి ఎవరికి ఎప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం ఉండలేము. గొప్ప ఇంట్లో అనేకమైన పాత్రలు, యజమానుడు వాడుకున్న పాత్రే అది ఘనతకెక్కుతుంది, వాళ్ళే ప్రయోజనకరం. ఆ యజమానుడు ఎప్పుడు వాడుకుంటాడు, ప్రతి సత్కార్యమునకు సిద్ధపడుతూ పవిత్రతను కోరుకున్న వారమైతే, పరిశుద్ధతను కోరుకున్న వారమైతే, అలాంటి వారు దేవుని సన్నిధిలో ఒక బలమైన యోధులుగా, బలమైన సాధనాలుగా, అలా అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడతారనే విషయాన్ని గుర్తించి మనము మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్న సంఘముగా, సేవకులుగా, విశ్వాసులుగా మనమంతా మార్చబడదుము గాక.
మూడో వ్యక్తిని నేను మీకు మూడో వ్యక్తిని గుర్తు చేసి వాక్ సందేశాన్ని ముగిస్తాను. ఎస్తేర్ గురించి మనందరికి తెలిసింది, ఆమె ఎంత ప్రయోజనకరంగా ఉంది. చిన్నతనంలోనే వాళ్ళ తల్లి చచ్చిపోయిందన్నమాట, చరిత్రలో మనకి తెలియపరచబడుతుంది. వాళ్ళ చిన్న ఆయన పెంపకంలో ఆ సహోదరి పెరిగింది. రాజు సూసోను కోటకు చేర్చబడింది. అక్కడ దేవుని మహాకృపను బట్టి, ఎస్తేర్ యొక్క దయగలిగిన ఆ మనసును బట్టి, ఆమె సమర్పణ జీవితాన్ని బట్టి ఆమె రాజుకి భార్యగా లేదా రాణిగా మార్చబడింది. అప్పుడు హమాను అనే ఒక మర్దుకై, హమాన్ అనే ఒక అతని జాతి పేరు ఏదో ఉంటుంది, అతను యూదులకు కుట్ర, యూదుల మీద కుట్ర చేసి ఈ యూదా జాతి అంతటిని నశింప చేయాలని ఒక ఆలోచన కలిగి మరణకరమైన తాగీదులు రాసి యూదులు ఏ ఒక్కరూ ఆ దేశంలో ఉండటానికి వీల్లేదని వాళ్ళ మీద అనవసరమైన మాటలు చెప్పి రాజుకు కోపం తెప్పించి వారిని చంపటానికి ఒక మరణ శాస్త్రాన్ని విధించాడు. ఆ కాలంలో కూడా ఆ విషయం మర్దుకైకి తెలిసింది. మర్దుకై ఆ తాగీదులు పట్టుకొని మరి ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి ఎస్తేర్కి తెలియపరుస్తాడు, అమ్మా నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉండటానికి వీల్లేదు, యూదులకి ఎలాగైనా సహాయం వస్తుంది కానీ నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు, నువ్వు వాళ్ళు ఎందుకొరకే ఇక్కడ తేపడ్డామేమో పరిస్థితులు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేయని ఎస్తేరుతో మాట్లాడినప్పుడు, ఎస్తేరు కూడా పాపం ఆ సహోదరి ఎంతో గొప్ప ఆత్మీయురాలు, ఎస్తేరులో నుంచి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. ఆ కాలంలోనే ఎస్తేరు యూదులందరికీ ప్రయోజనకరంగా మార్చబడింది. అనేకులు యూదుల మతాన్ని అవలంబించారు, యూదులకు భయపడ్డారు, మైనార్టీ అనుకున్నారు, వాళ్ళని తీసేయాలనుకున్న వాళ్ళని చంపేయాలనుకున్నాడు ఆ హామాన్ అనేవాడు, కానీ అక్కడ చరిత్ర తిరగరాయబడింది. అనేకులు యూదుల మతాన్ని అవలంబించారు. అంటే ఎస్తేర్ ఎంత ప్రయోజనకరంగా ఉండగలిగింది, ఎస్తేర్ యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని, ఎస్తేర్ పుస్తకం 4:14-15. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నుండిడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పెను. నేను అప్పుడు ఎస్తేరు మొర్దకాయతో మరలా ఇట్లా, నేను నీవు శూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందుము. వ్యక్తిగంగా నున్నను నేను రాజు నుద్దకు ప్రవేశించేదను, నశించేదను. అటువలనే మర్దకు బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినట్టు అంతటి ప్రకారం అతను జరిగించు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఎస్తేరు అక్కడ సూసన్ కోటలో రాణిగా ఉంది, కానీ రాజుగారు పిలవకుండా రాజు దగ్గర పోవటం అనేది చట్ట విరుద్ధం, అది విధి విరుద్ధం. ఒకవేళ వాడు కోపం వస్తే ఏమైనా చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిలిచినప్పుడు రాలేదన్న ఒక చిన్న కారణంతో వస్తేకి విడాకులిచ్చిన వ్యక్తి, ఈ వ్యక్తి చాలా మూర్ఖుడు. అక్కడ పరిస్థితులు అంతా తారుమారుగా మార్చబడ్డాయి. ప్రియులారా, ఒక విషయాన్ని నేను సూటిగా మీకు చెప్పి ముగిస్తాను. ఎస్తేరు ఆ కాలంలోనే యూదులకి ప్రయోజనకరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఒక సమర్పణ కలిగిన జీవితం. ఏంటి ఆ సమర్పణ? నేను నశించినా నశించదనో నేనైతే ప్రవేశిస్తాను. ఎక్కడికి? రాజు దగ్గరికి. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అంటే ఒక సమర్పణతో కూడిన జీవితం ఎస్తేరు సహోదరి ఆ కాలంలో కలిగి ఉంది. ప్రిలారా, మనం అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడాలంటే ఇదిగో ఆనాడు ఎస్తేరు సహోదరి ఎటువంటి సమర్పణ జీవితం కలిగి ఉందో మనం కూడా అలాంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు, సమర్పించుకోవాలి దేవుని కొరకు. ఏ సమర్పణ లేకుండా మనం దేవుని సన్నిధిలో ఎవరికి ప్రయోజనకరంగా ఉండలేము. ఆ తన జాతి నశించిపోతుందని ఆ విషయం తెలిసిన తర్వాత రాజు ఎదుటికి ప్రవేశించడం చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ పర్వాలేదు, నేను వెళ్ళి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. నేను నా చిన్నకత్తులు మనమంతా దేవుని సన్నిధిలో ఒక సమర్పణతో కూడిన జీవితాన్ని కలిగి, క్రైస్తవ జీవితం అంటే ఏదో 200 బైబిల్ కొనుక్కొని తలబట్టలు కుట్టుకొని సంఘాన్ని ఆదివారం పోవటం కాదు. అలాంటి వారు ఎవరు దేవుని సన్నిధిలో, వాళ్ళు వారు కడిపే వారికి దేవుడిగా ఉంటుంది. వెళ్ళామా
సత్యకి ఎన్నో వాక్యం ఏదో మనం మనకు కలిగిన తొలమ పొలమ దేవుని సన్నిధికి ఇచ్చి సేవకుడికి ఇచ్చి ప్రార్థించి ఇదే చాలా మంది నేటి దినాల్లో ఇలాంటి క్రైస్తవ సమాజం క్రైస్తవులు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. అయితే మనం అలా ఉండకూడదు, ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని కొరకు. ఎంతో మంది మన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మన స్నేహితులు నశించిపోతున్నారు. ఆ చింత మనకి లేదా? ఎస్తేరు ఎటువంటి సమర్పణ కలిగిందో అటువంటి సమర్పణ జీవితాన్ని మనం కలిగి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని మనం అటువంటి సమర్పణ జీవితంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వచ్చినప్పుడు, సింహాసనంలో దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు ఆనాడు ఎస్తేరు మీద దయ దిగి వచ్చినట్లుగా మనం చేసే ప్రార్థన, మన సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని కనికరించి మన జాతిని, మన రక్త సంబంధికుల్ని, ఎంతో మంది నశించిపోతున్నారు వారందరి విడుదల కొరకు, వారందరికి రక్షణ కొరకు ఆనాడు ఎస్తేరు ఎలా ప్రయోజనకరంగా ఉందో మనం కూడా అటువంటి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలంటే అది ఓ ఎస్తేరులో ఉన్న సమర్పణ జీవితం మనకు కూడా కావాలి. ఉదయకాలం లేవటం అది ఒక సమర్పణతో కూడిన జీవితం. నేను ఖచ్చితంగా లేవాలి, నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, సహవృతో కలవాలి, సహవాసంలో కలవాలి. ఇది ఒక సమర్పణ జీవితంతో, సమర్పణతో కూడిన జీవితం. ఇటువంటి సమర్పణ మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయాలి, నా ప్రజల కొరకు ఏం చేయాలి, నశించిపోతున్న నా రాష్ట్రం, నా దేశం కొరకు నేను ఏం చేయాలని అటువంటి ఒక సమర్పణ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటారని ఒక దైవజనుడిగా దేవుని పేరిట ఆనబెట్టి తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా మనము ఈ చివరి దినాలలో ఒక నామకార్థులుగా ఉండకుండా ఒక సమర్పణతో, ఒక ప్రతిష్టతో దేవుని కొరకు సమర్పించుకున్న జీవితాన్ని, ప్రజల కొరకు అనేక ఆత్మ రక్షణ కొరకు ఒక సమర్పణతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం అందరం మార్చబడతామో. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ప్రియులారా, వాక్యం అంటున్న సహోదరులు సహోదరులారా, మనం నిశ్చయముగా అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలంటే మునుపు నిష్ప్రయోజకులమే ఇప్పుడైతే, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉండకుండా అనేకులకు ప్రయోజనకరమైన పాత్రలుగా, వ్యక్తులుగా మనం మార్చబడాలి. అదిగో మన పితరులు దానియేలు, యేసేపు, ఎస్తేరు ఎటువంటి ప్రయోజనకరంగా ఉన్నారో మనం కూడా వారి కాలంలో వాళ్ళు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మన కాలంలో మనం అనేకులు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం అందరూ మార్చబడదము గాక. సమయాన్ని అధ్యక్ష గారికి అప్పగిస్తున్నాను, వారు మన ప్రార్థన నడిపిస్తారు. హలో, ప్రైజ్ గాడ్. ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కగా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో దైవ సేవకుల ద్వారా. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకున్నాం ప్రభు సన్నిధిలో. మరి దేవాదిదేవుడు యొక్క మూడు విషయాల ద్వారా మనతో మాట్లాడుతున్నాం, మాట్లాడి ఉన్న విధానం బట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా కూడా ప్రార్థన జీవితంలో వెనుకబడినటువంటి స్థితి ఉంటే, ప్రభు సన్నిధికి వెనుకబడినటువంటి స్థితి ఉంటే, మరి దేవుని సన్నిధిలో మన యొక్క జీవితంలో మార్పు అనేటువంటిది లేకుండా రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా తిరిగి లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నట్లయితే సేవకులు తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో తిరిగి దేవుని వైపు మనం తిరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఏ రీతిగా అయితే మన పితరులు దేవునికి మహిమకరంగా జీవిస్తూ అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన స్నేహితులు లేకుంటే మన సహవాసం ఎవరితో ఉంటున్నదో జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవజనులు తెలియచేసిన ప్రతి విషయాన్ని పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోనండి. అందరు కూడా దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి, అనేకులకు ప్రయోజనకరంగా జీవించడానికి, మన కుటుంబాలకి ప్రయోజనకరంగా, మన సంఘానికి ప్రయోజనకరంగా, సమాజంలో ప్రయోజనకరంగా మనం దేవుని కొరకు నిలబడినట్లుగా చెప్పబడిన మాటలు, విత్తబడిన వాక్యం మన జీవితాల్లో ఫలించున్నట్లు
అందరు కూడా ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వితబడిన వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి, మనము ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. స్తుతికి పోతడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు రాజా, విపరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా, ప్రతిదినం కూడా మీ సన్నిధానములో ప్రభా ఇలా స్తుతించుటకు అరుణోదయం మిమ్మల్ని ధ్యానించుటకు మహింపరచుటకు ఘనపరచుటకు మీరిచ్చిన యొక్క గొప్ప భాగ్యతను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, మా జీవితాల్లో ప్రభా ఎలా ఉండవలసింది మీ దాసుల ద్వారా ప్రభా, మరి నాయన దానియేలును బట్టి, ఎస్తేర్ను బట్టి నా ప్రభా, మరి ఎలాగ వారైతే వారి జీవితాల్లో వారు చేశారో అనేకులకు ప్రయోజనకరముగా ఉన్నారో తండ్రి, అలాంటి మరి అనేకులకు మేము కూడా మా జీవితాల్లో, మా కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలోను, అలాగే మా వ్యక్తిగత జీవితంలోను ప్రార్థనను కలిగి నాయనా మీ సన్నిధానంలో ప్రార్థించే అనుభవాలను బట్టి ప్రభా, మరి మాకంటే మా పితరులు ఏ విధముగా చేశారో నాయన అలా చేయుటకు మీ కృప మీ సంకల్పం చొప్పున నాయన మేము కూడా ఇలా ఉండాలి, మా జీవితాలు ఇలాగ మార్చబడ్డాయి అంటే నాయన మీ యొక్క ఉచితమైన కృపను బట్టి నా ప్రభ మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో మీ దయ వలనేనని మేము గుర్తెరిగి ప్రభా మీ సన్నిధానంలో ఇలా ప్రతి దినము స్తుతించుటకు మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యతను బట్టి మరి ఉద్దేశాన్ని కల్పించిన నాయన రాజేష్ బ్రదర్ కుటుంబాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి దినం కూడా ప్రభా మీ సన్నిధిలో మేము ఇలా కనబడుటకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నాయన నాయన అలాగే నా ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా నాయన వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వేకునే లేచి మీ పాదాలు పట్టుకొని నాయన ఇలాంటి నాయన ఆత్మీయమైనటువంటి మన్నాను దినదినము నాయన ఆత్మీయంగా వేదుకుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యతను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా